12% రిజర్వేషన్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ముస్లింలను మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకొండ విజయరామనారావు పెద్దపల్లి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు 15 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి రాజకీయ లబ్ధి కోసమే రాహుల్ గాంధీ 4000 రూపాయల పెన్షన్ ప్రకటన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ అమలు చేయాలి సిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ ఐసిడిఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి బహుజన రాజ్యంలో గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం బిఎస్పి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష సమ్మెబాట పట్టిన మధ్యాహ్న భోజన కార్మికులు కనీస వేతనం 6000 రూపాయలు చెల్లించాలని పూసాల రమేష్ డిమాండ్ పెద్దపల్లి పట్టణంలో అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం